రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న తెలంగాణలోని పేదలకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు నడుం బిగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సహా సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఉన్న రేషన్ కార్డ్స్లో అలాటెడ్ రైస్లో ఆఫ్ టేక్ అంటే వాస్తవ తీసుకుంది ఏనాడు 89% దాటలేదు. ఓకే, అంటే ఒక 11-12% రేషన్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఆ కార్డ్స్ మీద రేషన్ డ్రా చేయడం లేదు. ఈ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలనేది ఇది చాలా పబ్లిక్ డిమాండ్ వస్తుంది. తప్పనిసరిగా నేను ఇంకా వాస్తవంగా నేను జస్ట్ 2-3 రోజులు అయింది షాక్ అనౌన్స్ అయ్యి నేను మంత్రి గారి దృష్టికి క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చి ఒక సరి అయిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తాను. సరే, ఇప్పుడు ఈ మా 6 గ్యారంటీలు అన్నీ కూడా మేము మీకు చెప్పేది 100 డేస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మేము కూడా కొంత ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని శాఖల్లో కొంత ఫైనాన్షియల్గా చాలా బ్యాడ్ పొజిషన్లో వెళ్ళిపెట్టారు. ఓకే, మీరు చూశారు ఎలక్ట్రిసిటీ చూస్తే 81,000 crore లోన్, ఇరిగేషన్ రివ్యూ చేస్తే 10,000 కోట్ల బిల్స్ డ్యూ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చూస్తే 56,000 కోట్ల అప్పు ఉంది, 11,000 కోట్ల నష్టం ఉంది. సరే, సో ఈ విధంగా స్టేట్ ఫైనాన్షియలీ వాళ్ళు వదిలిపెట్టిన పరిస్థితి మేము రివ్యూ చేసి ఏ విధంగా ముందుకు పోవాలో మేము డిసైడ్ చేసి చేస్తాం. అంటే అనేక రకాల కారణాలు రీజన్ ఫర్ లాస్. సి, దేర్ ఆర్ మెనీ లాసెస్. నేను ఐ మే నాట్ అగ్రీ విత్ కమిషనర్ గారు, బికాస్ ఉదాహరణకి ఎంఎస్పి ఆపరేషన్లో మనం లాస్ పెడుతున్నాము. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎంఎస్పి ఆపరేషన్ మీద అయ్యే ప్రతి పైసా మేమే ఖర్చు పెడుతున్నాము, ఇంట్రెస్టు, ట్రాన్స్పోర్టేషను, గన్నీ బ్యాగ్స్, వేస్టేజు, హమాలీల ఖర్చు వరకు కూడా. బట్ దెర్ ఇస్ ఏదో ఒక గ్యాప్ ఉంది, కార్పొరేషన్ ఈజ్ షోయింగ్ ఎంఎస్పి ఆపరేషన్లో నష్టం వస్తుందని. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో